హాయ్ ఫ్రెండ్స్, చూడండి youtube.com/telugutricks అని టైప్ చేసి కింద కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే న్యూ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లో లేదా ఈమెయిల్ ద్వారా పొందగలుగుతారు. ఇది ఫ్రీనే కాబట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, యాడ్సెన్స్లో మనం సస్పెండ్ అవ్వడానికి చాలా చాలా కారణాలే ఉన్నాయి. మనం ఏంటంటే మన మోనటైజేషన్ని ఎనేబుల్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్, యాడ్సెన్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు చూపిస్తుంది. వాటిలో ఏది మిస్యూజ్ చేసినా కానీ మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది సస్పెండ్ అవ్వడానికి కారణమైంది అన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఆల్రెడీ ఏంటంటే మన సెట్టింగ్స్లోకి వచ్చేసి స్టేటస్లోకి వచ్చి మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ నా దానికి కనిపిస్తుంది సెల్ఫ్ క్లిక్కింగ్ అని చెప్పి. అంటే మన యాడ్స్ని మనమే క్లిక్ చేసుకోవడం వల్ల కూడా యాడ్సెన్స్ అనేది సస్పెండ్ అవుతుంది. అది చూడండి ఎన్ని రోజులు సస్పెండ్ అవుతుంది అంటే మార్చ్ 13 వరకు, అంటే 30 డేస్ అన్నమాట పీరియడ్. మనకి ఎంపటినే ఒక మెయిల్ వస్తుంది, ఇలా మనం ఏదైనా తప్పు చేసామంటే మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత ఎంపటినే మన అకౌంట్ సస్పెండ్ అవుతుంది అని చెప్పి మనకి మెయిల్ పంపిస్తాడు. చూడండి, ఒక్కసారి మన అకౌంట్ సస్పెండ్ అయ్యింది అంటే దానివల్ల చాలా 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 ప్రాబ్లమ్స్ అన్నమాట. ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, మనకు వచ్చే ఇన్కమ్ ఆగిపోతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు మీ అకౌంట్ సస్పెండ్ అయ్యేంత వరకు కూడా మీరు ఏ వీడియోస్ అయితే చేశారో ఆ వీడియోస్ మొత్తం నష్టమేనండి. ఎందుకంటే వాటిని మళ్ళీ మనం రీఎనేబుల్ చేయలేమన్నమాట. అది చూపిస్తాను నేను మీకు. ఇంకోటి ఏంటంటే ఇది మన అకౌంట్ సస్పెండ్ అవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను అది యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ 1, 2, 3 ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 7 వీడియోస్ ఆరు 8 వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా మీరు, వీటికి మనం నాట్ ఎలిజిబుల్ ఫర్ మోనటైజేషన్ అని చెప్పి మనకు కనిపిస్తుంది కదా, అంటే ఇవి మనకి ఇంకా ఎనేబుల్ అవడానికి చాయిస్ లేదని అర్థం. ఈ సస్పెండ్ అవడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు సస్పెండ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియకుండా మన యాడ్స్ని మనం క్లిక్ చేయటం. అంటే జనరల్గా మన వీడియోస్ మనం చూసుకుంటూ ఉన్నప్పుడు వాటికి కనిపించే యాడ్స్ని మనం చూస్తూ ఉంటాం, లేదంటే అక్కడ వచ్చే యాడ్స్ని మనం క్లిక్ చేస్తూ ఉంటాం. అది పెద్ద తప్పు. అండ్ మన వీడియోస్ని మనమే లైక్ చేసుకుంటూ ఉంటాం. 2-3 ఛానల్స్, మన ఇంట్లో ఇప్పుడు 2 మొబైల్స్ 3 మొబైల్స్ ఉన్నాయి, ఒకే వైఫైని యూస్ చేస్తున్నాం. వాటిని యూస్ చేసి ఏంటంటే మనం ఆటోమేటిక్గా లైక్స్ అని కొట్టుకుంటూ ఉంటాం, లేదంటే వీడియోస్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మన అకౌంట్ సస్పెండ్ అవ్వడానికి కారణం ఉండేది. అదొక్కటే కాదు, ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అయినా ఉండొచ్చు, బట్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది కేవలం ఒక్కటే ఉండాలి. అది యూట్యూబ్ ఛానల్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అంటున్నారు, ఒక అకౌంట్తో పెట్టుకోవచ్చా అంటే అది కుదరదు. అంటే ఒక అకౌంట్తోనే పెట్టుకోవచ్చు, మొబైల్ నెంబర్స్, ఒక మొబైల్ నెంబర్కి 2 అకౌంట్స్ని మనం పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఉండిద్ది. ఇంకా వీటి వల్ల మనం చేసే తప్పులు, మనం ఏం చేస్తామంటే న్యాచురల్గానే ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, ఒక ఛానల్ క్రియేట్ చేస్తాం, దాని నుంచి యాడ్సెన్స్కి అప్లై చేసుకుంటాం, మళ్ళీ సేమ్ అదే దాంట్లో నుంచి 2 యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, 2 ఛానల్ యూ ఓపెన్ చేస్తున్నాం, 2 యాడ్సెన్స్కి అప్లై చేస్తున్నాం. సో అదేంటంటే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనే అది కూడా. సో ఇలాంటివి ఏమి చేయకండి. చేసిన తర్వాత అంటూ ఇదిగోండి, నేను ఇక్కడ చూపించాను కదా ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్, చూడండి మొత్తం ఈ వీడియోస్ అన్నిటికీ ఇన్కమ్ అయిపోయినట్టే. అప్పటిదాకా వచ్చిన ఇన్కమ్లో నుంచి కూడా తగ్గటానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఇలాంటివి ఏం చేయకండి. అండ్ ఇది మన డ్రీమ్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ విషయం మన వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో దీని మటుకు ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.